నమస్తే రమగారు నమస్తే జయ రమగారు శరన్నవరాత్రులు మొదలైనాయి సో మొదటి రోజు నుంచి అమ్మవారి అలంకరణ పూజా విధానం ఒక్కొక్కటిగా మనం ఒక్కొక్క వీడియో రూపంలో అందిద్దాం సరేనండి మరి ఈరోజు మొదటి రోజు మొదటి రోజు అమ్మవారి అలంకరణ కానీ ఆ రోజు అవలంబించాల్సిన పూజా విధానం కానీ తర్వాత నైవేద్యం కానీ ఇవన్నీ ఒక్కసారి సాధారణంగా మనం దుర్గాదేవిని అనుసరించదలుచుకున్నాం విజయవాడలో దుర్గాదేవికి చేసే అలంకారం అలాగే ఇళ్ళల్లో సాధారణంగా ఏం చేసుకుంటారు శ్రీశైలంలో అమ్మవారిని ఎలా అలంకరిస్తారు ఈ మూడు వాక్యాలు చేద్దాం మూడు విషయాలు అట్లనే ఇవాళ మొదటి రోజు కాబట్టి తొలి రోజున అమ్మవారిని బాల స్వరూపంగా కొల్చే విధానం సాధారణంగా ఇళ్లల్లో ఉంటుంది బాల మొదటి రోజు ఇవాళే కదా మొదలు పెట్టాము అవును ఈ బాలగా అలంకరించకుండా బాల అనే స్వరూపంతో అర్చించి అమ్మవారికి తేలికగా నివేదన చేస్తారు తేలికపాటి నివేదన చేసి ఎవరైనా బాల చిన్న కుమార్ చిన్న పాపని చూసుకుని ఆమెకి పూజ చేసుకోవటం అయితే నవదుర్గా స్వరూపాలు నవదుర్గా స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంది దాంట్లో తొమ్మిది మంది దుర్గలు ఎవరెవరు ప్రథమం శైలపుత్రి చ అని చెప్తారు మొట్టమొదటిది శైలపుత్రి అదే మనం బాల స్వరూపం అని చెప్తున్నాం అయితే శ్రీశైలంలోనూ అక్కడ నవదుర్గా స్వరూపాలని అర్చిస్తారు ఇది దుర్గా స్వరూప వర్ణనే కదా ఇది అయితే శైలపుత్రిగా అమ్మవారిని అలంకరిస్తారు హిమోత్పత రాజపుత్రికగా పార్వతీదేవి మొదట అవతరించిందని ఆయనకే కూతురుగా జన్మించిందని ఆమెని అర్చించడం అక్కడ విధానం అయితే మనకి విజయవాడలో మాత్రం అమ్మవారిని స్వర్ణకవచ అలంకృత దుర్గా స్వరూపంలో ఆవిష్కరిస్తారు స్వర్ణకవచం ధరింపజేస్తారు మొత్తం అన్ని బాహువులు పది బాహువులతోటి అట్లా చాలా బాగుంటుంది స్వర్ణకవచం ఇంకెంత బాగుంటుందో అమ్మవారు భలే బాగుంటుంది మామూలుగా నవ్వుతున్నట్టు ఉంటుందా ఇంత కవచం వేసుకున్నా కూడా ఆ నవ్వు అలాగే ఉంటుంది మామూలుగా కవచం ఎప్పుడేస్తారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వేస్తారు పది రోజుల్లో చే యుద్ధం చేయబోయే ఆవిడ కవచం ధరించినా కూడా ఆ నవ్వు మీ కోసమే నేను కవచం ధరించాను అన్నట్టుగా కనపడుతుంది ఈ రోజున అమ్మవారికి పసుపచ్చటి పచ్చటి వస్త్రాలు సమర్పిస్తారు మనం మామూలుగా ఇళ్లలో చేసుకునేటప్పుడు ఏం చేస్తాము అమ్మవారికి రోజు ఒక వస్త్రం గాజులు ఇట్లా అంటే వస్త్రము అలంకరణ రెండు సమర్పించాలి ఇది నియమంగా పెట్టుకుందాం ఒకవేళ పది రోజులు చేసేవాళ్ళు ఏం చేయొచ్చు పసుపు పచ్చటి జాకెట్ బట్ట లేదా పసుపు రంగు చీర పసుపు రంగు గాజులు మొదటి రోజు మొదటి రోజున పులిహోర కట్టె పొంగలి ఈ విజయవాడలో ఈ రెండూ చేస్తారు అమ్మవారికి కట్టె పొంగలి నివేదన చేస్తారు పులిహోర నివేదన చేస్తారు మనం ఇంట్లో చేసుకునేటప్పుడు కట్టె పొంగల్ని మనం మిరియం పొంగల్ చేసుకుంటాం పెసరపప్పు పొంగలిని అమ్మవారికి నివేదన చేయొచ్చు ఒకవేళ మనకి సాధ్యం కాదు అంత అవకాశం లేదు ఏదైనా ఒక నివేదన చేయదలుచుకుంటే కనుక ప్రతిరోజు పులగాన్ని నివేదన చేసుకోవచ్చు పులగం పెసరపప్పు బియ్యం కలిపి వండేయటం కాస్త రోజు కూడా రోజు కూడా కాస్త నెయ్యేసి చిన్న బెల్లం ముక్క పెడితే అన్నము చిత్రాన్నము తీపి మూడు నివేదించిన ఫలితం లభిస్తుంది దాని తోడు పులగం సలవా అని చెప్తారు ఈ పులగ నివేదన చేయటం తర్వాత చక్కగా దాన్ని అన్నంగా మనం ప్రసాదంగా తీసేసుకుంటాం కదా పులగానికి అన్న అన్నం అన్న పేరు ఉండదు అది గతి పొంగలతోటి వెంబ తీయ పొంగల్తోటి పాయసంతో అన్నంతో అన్నిటికీ సమానమే పప్పు అన్నము రెండు ఉండటం వల్ల కాబట్టి పులగాన్ని నివేదన చేసుకోవటము తొలి రోజున అమ్మవారి స్వరూపం ఇది అయితే స్వర్ణ కవచాల క్రితం దుర్గకి దుర్గమాసరుడు అనే ఒక రాక్షసుని సంహరించింది అమ్మవారు అంచేతే ఆమె దుర్గ అయ్యింది అయితే ఈ రోజున మనము దుర్గా దుర్గార్తి శమని అని చెప్పబడేటువంటి ధనుంజయకృత దుర్గా స్తుతి చదువుకుంటాం దుర్గలో దా ద్వాత్రింశత్ నామావళి అని ఉంది ముప్పై రెండు నామాలున్న దుర్గా కవచాన్ని కూడా ఈరోజు దుర్గాస్తుతిని కూడా మనం ఈ రోజున చదువుకోవచ్చు ఇది భయాన్ని పోగొడుతుంది దుర్గ శబ్దము భయాన్ని పోగొడుతుంది ఎక్కడైనా ఆపదల్లో ఉన్నప్పుడు ప్రయాణం చేసేటప్పుడు ఈ రోజున అమ్మవారిని ఎలా తలుచుకుంటామో అట్లా తలుచుకునే విధానాన్ని అలవరుచుకోవాలి ఇదేంటంటే స్త్రీలకి రక్షణ ఇచ్చేటువంటి శబ్దం దుర్గ శబ్దం ఇప్పుడు మనం ఆడవాళ్ళ కోసమే కదా చెప్తాం మనం మొత్తం ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ వ్యూవర్సు ఆడవాళ్లే స్త్రీలే కదా ఆడవాళ్ళు ఎలా ధైర్యంగా ఉండాలో చెప్పటమే దుర్గా స్వరూపం యొక్క లక్షణం మనం పూజని ఓమని పూజగా చేసేసి ప్రసాదంగా పెట్టేసి ప్రసాదం పనిచేసి తినేసి వాయనాలు ఇచ్చేసి అంతటితో ఆగిపోవద్దు ఏం చెప్తోంది అమ్మ మనకి నీ మీదకొస్తే తిరగబడు నీకు నువ్వుగా నిలబడు ఈ భర్తని విలవల సాయానికి ఆమె తన దగ్గరుండి ఆయుధాలు పుచ్చుకుంది ఆమెకు పద్దెనిమిది చేతులున్నా నీకు రెండు చేతులే ఉన్నా చేతులు లేవు ఉన్నాయి కదా చేతులతోటి ఎట్లా ఆమె యుద్ధం చేసింది పద్దెనిమిది చేతులతోటి చూపిస్తారు ఆ దుర్గని వాహనము యుద్ధం చేసింది ఆవిడ యుద్ధం చేసింది ఆ స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకుని జీవితంలో గెలవడానికి ఇలా పోరాడాలి దసరాలో ప్రతిరోజు మనకి మనం అన్వయించుకోవాలి ఈ అన్వయంతో ముందుకెళ్తే దసరా పూజలు చేసిన ఫలితం లభిస్తుంది కష్టాలు రావా జీవితంలో వస్తాయి ఒకటి ఎవరైనా మన మీద పడ్డమే కాదు మనకి సహజంగా జీవితం ఇచ్చే కష్టాలు కొన్ని ఉంటాయి అవును మరణాలు మరణాలనొచ్చు పిల్లల నుంచి సపరేషను భర్తల నుంచి సెపరేషను ఉద్యోగాల్లోనో ఎక్కడో ఇబ్బందులు ఆర్థికమైన ఇబ్బందులు నువ్వు నిలబడితే దుర్గలాగా నువ్వు అన్నిటినీ జయించగలుగుతావు మనం శైలపుత్రి వ్యవహారం తీసుకున్న దుర్గాదేవి అయితే ఇట్లా చెప్పుకున్నాం శైలపుత్రికి ఏం చెప్తారంటే శైలపుత్రికి కూడా ఆవిడ సతీదేవిగా దహనం అయిపోయింది అవును అయిపోయి మళ్ళీ ఆ భర్తని పొందటానికి మళ్ళీ ఆయనతో జీవితం కోసం హిమవత్పర్వతానికి పుత్రికగా పుట్టింది పుట్టి ఆ భర్తని సాధించుకోవటం కోసం ఆయన ఎప్పటివాడు ఈవిడప్పటిది పసిబిడ్డగా ఉంది ఇక్కడ బాలికగా కదా జన్మించింది బాలికగా జన్మించి కూడా మళ్ళీ భర్తని స్వాధీనపరచుకోవటం కోసం ప్రయత్నం చేస్తుంది ఆమె ప్రయత్నం ఆమెదే అంతే అదే పెద్ద ఎత్తు ప్రయత్నం కాకపోయినా రాజపుత్రిక ఆవిడ ఎంత హాయిగా అయినా ఉండొచ్చు తపస్సు చేసుకుంటున్నటువంటి భీషణ తపస్సులో ఉన్న పరమేశ్వరిని ప్రార్థించడానికే తిరిగేది ఆవిడ ఆయన వద్దంటే తపస్సు కూడా దిగింది అంటే ఆమె ప్రయత్నం ఆమె చేసింది చూడు అవును అలాంటి ప్రయత్నం ప్రతి స్త్రీ చేయాలనే ఈ తొలి రోజు దసరా పండగ మనకి నేర్పిస్తుంది చెప్పే కదా పూజగా చేసేయద్దు ఏమిటి ఇందులోది అని ఆలోచించండి ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఈ పది రోజులు పోట్లాటలు గొడవలు యుద్ధాలు తగాదాలు దానికి వెళ్ళొద్దు ఈ మీ నియమాలకి ఇతరులు మీ స్పౌజ్ పక్క వాళ్ళు వార్త కనుక ఒప్పుకోకపోతే కుటుంబాల్లో కుదరకపోతే ఆ నియమాల జోలికి వెళ్ళబోకండి కలశం పెట్టుకునే పద్ధతి ఉన్నవాళ్ళు తొలి రోజు నుంచి పొద్దున్నే తెల్లవారు సౌన లేచి కలసం పెట్టుకోవాల్సి వస్తారు అఖండం కూడా ఈ రోజునే పెట్టుకుంటారు పొద్దున ముందు రోజు అమావాస్యే కదా అవును పొద్దున్నే పెట్టేసుకోవటం ఇప్పుడు దీనికి మళ్ళీ మంచి ముహూర్తం పూజ ఎప్పుడు మొదలు పెట్టాలి అని అడుగుతాడు సూర్యోదయం తోటి కనుక మొదలు పెడితే లేదని చెప్తారు పెద్దవాళ్ళు ముహూర్తంతో పని లేకుండా సూర్యోదయమే సూర్యోదయ కాలం చూసుకోవాలి ఓకే సూర్యోదయం బట్టి ఇప్పుడు ప్రాంతాల వారీగా సూర్యోదయం కొంచెం కొంచెం మారుతుంది కదా నిమిషాల్లో మారుతుంది సూర్యోదయంతో ఓమాన్ని కనుక మొదలు పెట్టుకుంటే ఇక ముహూర్తం చూసుకోవాల్సిన పని లేదు ఎప్పుడు కూర్చోబెట్టాలి ఇలా అడుగుతారు అక్కడి నుంచి ప్రతిమా స్వరూపం ఏ స్వరూపంలో ఉన్న అమ్మవారికి పూజ చేయాలి సాధారణంగా అందరిళ్లల్లోనూ లలితా త్రిపుర సుందరి పటాలు ఉంటాయి కుదిరితే అది లేని పక్షం లేని పక్షంలో దుర్గాదేవి స్వరూపం దుర్గా స్వరూపంలో ఉన్న అమ్మవారు మనకి కనక దుర్గాదేవి ఫోటో ఉందనుకో వారిని ఎవరికైనా పూజించుకోవచ్చు విగ్రహాలు మీళ్ళల్లో ఉన్న విధానాన్ని బట్టి కొత్తగా చేసుకునే వాళ్ళైతే మాత్రం ఇట్లా అమ్మవారి స్వరూపంలో అటు ఇటు సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని ఉంటుంది స్వరూపం అటు ఇటు కూడా సరస్వతి లక్ష్మీదేవి ఇలా సేవిస్తున్నటువంటి పటం ఇట్లా కూర్చుని ఉంటుంది కదా లలితాదేవి ఆ పటాన్ని కనుక పెట్టుకుంటే ఈ పది రోజులు పూజ చేసుకోవచ్చు లేదా ఎనిమిది చేతులతోటో పదా పద్దెనిమిది చేతులతోటో కనబడే దుర్గనైనా పెట్టుకోవచ్చు మీ ఇంట్లో ఏ పటం ఉంటే ఆ పటాన్ని కూడా పూజించవచ్చమ్మా ప్రత్యేకంగా తెచ్చుకోవాలని ఏమీ భావించబోకండి అమ్మవారికి సమర్పించవలసింది పసుపు పచ్చటి వస్త్రం పసుపు రంగు గాజులు పసుపు రంగు పువ్వులు ఏమైనా ఉంటే అవి కూడా సమర్పించుకోవచ్చు బాలాస్తుతి చదువుకోండి దుర్గాస్తుతిని చదువుకోండి ఈ రోజున ఈ పూజ చేసుకోవటం సాయంకాలం దీపారాధన చేసుకొని మీరు ఉదయకాలంలో ఏం చేశారు దాన్నే మళ్ళీ చేసుకోవచ్చు పది రోజులు ఖడ్గమాల చదివినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది తప్పకుండా రమ్మ నమస్తే నమస్తే జయ